ఏ పూజైనా, ఏ నోమైనా, ఏ వ్రతమైనా, ఏ అభిషేకమైనా, ఏ హోమమైనా ఆర్డర్ చేయండి. అందుకు అవసరమైన పూజా సామాగ్రిని డోర్ డెలివరీగా పొందండి. ఈరోజే మీ పూజా సామాగ్రి కొరకు ఈ పూజా స్టోర్ .in లో లాగిన్ అవ్వండి. మిథునరాశి వారికి సానుకూలమైన వాతావరణంలో మంచి ఫలితాలు సాధించగలుగుతారు, పిల్లల్ని ప్రేమగా చూసుకోగలుగుతారు, కొన్ని రకాల మాయల నుంచి బయటపడి ఎవరు నా వాళ్ళు ఎవరు నా వాళ్ళు కాదు, ఎవరికి నేనేం చేయాలి అనే విషయాన్ని మీరు స్పష్టంగా తెలుసుకుంటారు. తెలుసుకుని మొదట బాధపడి తర్వాత నష్ట నివారణ చర్యలు చేపడతారు. మీరు అనుకున్న వ్యక్తులకి ఊహించని విధంగా వాళ్ళకి మంచి స్థాయి వచ్చే విధంగా వాళ్ళకి సహాయం చేస్తారు, హక్కును తెచ్చుకుంటారు, మీ బాధ్యతలంటే మీరు గ్రహిస్తారు. పక్క వాళ్ళ మాటలు విని చెడిపోయినటువంటి పరిస్థితి ఏదైతే ఉందో దాని గురించి బాధపడతారు. పిల్లల క్రమశిక్షణాయుతమైన ప్రవర్తన మీ మానసిక సంతోషానికి కారణమవుతుంది. కొంతమంది విషయంలో పిల్లల పరంగా సమస్యలు ఉండొచ్చు, కానీ పెద్దగా ఆందోళన పడాల్సిన అవసరం లేదు, వాళ్ళ దారిలోకి తప్పకుండా వస్తారు, మనస్సంతోషం కలుగుతుంది. ఆర్థికపరమైన విషయాలు బాగున్నాయి, నూతనమైనటువంటి సంపాదన కూడా ఏర్పడుతుంది. అదేవిధంగా కొన్ని రుణాలు చేయవలసినటువంటి పరిస్థితి కూడా రావచ్చు. రుణాలంటే పెద్ద పెద్ద రుణాలు కాదు, ఏదో 1,000 2,000 అట్లా చేయాల్సిన పరిస్థితి రావచ్చు. అదే కోణంలో ఆర్థికపరమైనటువంటి పరిస్థితి బాగానే ఉంది, ఇబ్బంది ఏమీ లేదు, పెద్దవాళ్ళతోటి శత్రుత్వం వచ్చేటువంటి అవకాశం ఉంది సష్టమ స్థానంలో ఉన్న గురువు వల్ల. అదేవిధంగా ఆరింట గురువు ఉన్నాడు కాబట్టి శత్రువులు బలహీనపడే పరిస్థితి కూడా గోచరిస్తోంది. ప్రతి విషయంలో కూడాను సానుకూలమైన ఫలితాలు సాధించడానికి దివారాత్రాలు కష్టపడతారు, శ్రమిస్తారు, దానికి తగిన ఫలితం తప్పకుండా వస్తుంది. ప్రతి విషయంలో కూడాను మిమ్మల్ని మీరు ఎక్కువగా చూపించుకోవడానికి ప్రయత్నాలు చేస్తారు, ఆ ప్రయత్నాలు ఫలిస్తాయి. అంతర్గతమైన ఆలోచనల వల్ల కొంత చికాకు అనేది కలుగుతుంది, ఆలోచనలకు అంతు లేకుండా పరిగెత్తుంటాయి, ఆలోచనల్ని కంట్రోల్ చేయలేక ఇబ్బంది పడతారు. ప్రతి విషయంలోనూ మీకంటూ ఒక ప్రత్యేకతని మీకు మీరుగానే ఏర్పరచుకోగలుగుతారు. ఆర్థికపరమైన ప్రయోజనాలు పూర్తిగా సిద్ధిస్తాయి, ఏమీ దిగులు లేదు. మీరు ఆరాధించేటువంటి అమ్మవారికి అష్టములుగా తైలంతోటి పసుపు బొత్తులతోటి దీపారాధన చేయటం చెప్పదగినటువంటి సూచన. విద్యార్థులు సరస్వతి తిలకం ధరించడం చెప్పదగిన మరో సూచన.